ఆంధ్ర టీవీకి స్వాగతం. ఈరోజు నీతి కథ. ఒక ఊరిలో ప్రతాప్ అనే వ్యక్తి 300 మంది సభ్యులున్న సభలో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ తన జేబులోంచి 2,000 రూపాయల నోట్ తీసి, ఇది ఎవరికైనా కావాలా, కావలసిన వాళ్ళు చేతులు పైకెత్తండి అని చెప్పాడు. 300 మందిలో 200 మంది కావాలని చెప్పి చేతులు పైకెత్తారు. సరే, ఈ 2,000 రూపాయల నోట్ని మీలో ఒకరికి తప్పకుండా ఇస్తాను అని చెప్పి ఆ 2,000 రూపాయల నోట్ని మడత పడేలా నలిపేశారు. మరలా నలిగిపోయిన నోటుని చూపించి, ఇది ఎవరికైనా కావాలా అని అడిగారు. మళ్ళీ 200 మంది చేతులు లేపారు. సరే ఓకే అని చెప్పి మళ్ళా 2,000 రూపాయల నోటుని కాళ్ళు కింద వేసి తొక్కేశారు. నోటు బాగా నలిగిపోయి మట్టి పట్టి చాలా చిరాగ్గా తయారయ్యింది. ఈసారి మరలా ఆ నోటుని చూపించి, ఇప్పుడు ఎవరికైనా కావాలా అని అడిగారు. మరలా 200 మంది చేతులు పైకెత్తారు. అప్పుడు ప్రతాప్ దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అని అడుగుతాడు. 2,000 రూపాయల నోటు నలిగిపోయినా మట్టి కొట్టుకుపోయినా అందరూ కావాలనే అంటున్నారు. అంటే 2,000 రూపాయల నోటు ఏ విధంగా ఉన్నా దాని విలువ తగ్గలేదు, అది ఎప్పటికీ 2,000 రూపాయల నోటే. అలాగే మన జీవితంలో చాలా సందర్భాల్లో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎన్నో ఎదురు దెబ్బలు మనకు తగులుతాయి. కొన్నిసార్లు మనం కిందకి పడిపోతాం, కొన్నిసార్లు మనం ఎందుకు పనికిరామో అనుకుంటాం. జీవితం ఎప్పుడూ మనకు పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఒకవేళ మనం పరీక్షల్లో ఓడిపోయినట్టయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదు. జీవితం మనకి ప్రతిసారి ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది. జారవిడిచిన అవకాశాల కోసం ఎదురు చూస్తూ మనం చింతించకుండా కొత్త అవకాశాల కోసం సరికొత్త ఊహలతో ముందడుగు వేయాలి. 2,000 రూపాయల నోటు ఎంత నలిగినా దాని విలువ ఎలా పోగొట్టుకోలేదో, మన విలువ కూడా ఎప్పటికీ తగ్గదు. ఎప్పటికీ నీవు నీ విలువను పోగొట్టుకోలేవు. నువ్వు ఒక గొప్ప వ్యక్తి అన్న విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ స్టోరీలో నీతి ఏమిటంటే, విజయం కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. ప్రయత్నించకుండా ఉండటమే పెద్ద తప్పు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.